సార్ నా పంపించండి ఈరోజు మన విశాఖ నగరంలో ముఖ్యంగా ఈరోజు మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మూడు సంస్థలు సంయుక్తంగా నిర్వహించడం ఆ మూడు సంస్థలు కూడా ఒకటి క్రిస్టల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రెండోది మిలీనియం సాఫ్ట్వేర్ థర్డ్ వన్ ఫార్చ్యూన్ ఫైవ్ సో ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు సో ఈ సమ్మర్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఈ స్టాల్స్ కనుక విజిట్ చేస్తే సో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్లో ఇటు అగ్రికల్చర్ సైడ్ అవ్వచ్చు ఇంజనీరింగ్ సైడ్ అవ్వచ్చు లేకపోతే మెడికల్ సైడ్ అవ్వచ్చు లేక
డెంటల్ కాలేజెస్ అవ్వచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, మేనేజ్మెంట్ లెవెల్స్, అలాగే ఓవర్సీస్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, అటు మలేషియా కానీ ఇటు సెంట్రల్ అమెరికాలో, ఈ విధంగా డిఫరెంట్ కోర్సెస్ ఎక్కడెక్కడైతే మంచి కోర్సెస్ ఎక్కడైతే ఆఫర్ చేస్తున్నారో, సో ఆ కోర్స్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వీటన్నిటిని కూడా మనం పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ ప్రతి ఊరు వెళ్లకుండా ఇక్కడే ఒకే ప్లేస్లో వీటన్నిటిని యొక్క సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకుని వారి పిల్లలకి ఏ టేస్ట్ ఉందో, అంటే ఎటువైపు మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలా, సిఏ వైపు వెళ్ళాలా, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే అమెరికా పంపించాలా, లేకపోతే ఆస్ట్రేలియా పంపించాలా, లేకపోతే మలేషియా పంపించాలా, సో ఈ విధంగా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి ఇటు పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ, సో వాటన్నిటికీ ఇక్కడ కెరీర్ గైడెన్స్ లాగా ఇక్కడ ఎడ్యుకేషనల్ గైడెన్స్ మీరు ఇవ్వడం చాలా ఆనందం తగ్గే విషయం. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మూడు సంస్థలను కూడా ఇక్కడ అభినందిస్తున్నాం, ఎందుకంటే ఎడ్యుకేషనల్ హబ్గా ఇది విశాఖ నగరాన్ని చేద్దామని అందరూ అనుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ అనేక సంస్థలను ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ఇటు ఆంధ్ర యూనివర్సిటీ, అటు గీతం యూనివర్సిటీ, లా యూనివర్సిటీ. మన నూతన ఆంధ్రప్రదేశ్గా అవతరించిన తర్వాత ఫస్ట్ టైం ఇంత మెగా జాబ్ ఫేర్, మెగా ఎడ్యుకేషన్ ఫేర్ని కెస్టల్ ఐటీ సర్వీసెస్, ఫార్చ్యూన్ ఫైవ్ సొల్యూషన్స్ అండ్ మిలీనియం సాఫ్ట్వేర్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఇది స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీస్, ఎక్కడ భారతదేశంలో ఏ యూనివర్సిటీస్ అలాగే ఏ కాలేజెస్ ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి, దాని ఒక ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, రైట్ టు హోటల్ మేనేజ్మెంట్ కానించి హాస్పిటల్స్ కానించి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ టోటల్ అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ అలాగే అన్ని ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్క గైడ్లైన్స్ కోసం ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఇవాళ రేపు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఈ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళవలసిన వాళ్ళు, ఎంబీబీఎస్కి వెళ్ళవలసిన వాళ్ళు, మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా ఈ ఫేర్ బాగా ఉపయోగపడుతుందని దీని యొక్క అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.